హాయ్ హలో వ్యూవర్స్ అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి వెల్కమ్ టు రాయల్ అలీ ఛానల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఐదున రిలీజ్ అయిన ఒక సినిమా భారత సినీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉంది అప్పట్లో వచ్చిన అన్ని సినిమాలకు విరుద్ధంగా ఉంది అప్పట్లో ప్రేక్షకులకు మదిలో మొదలైన సందేహాలు సినిమా చూడటం మొదలైంది పావుగంట అవుతున్న హీరో ఏం పెద్దగా మాట్లాడడం లేదు ఇదేం సినిమా బాబు అని ప్రేక్షకుడు మదిలో మొదలైన సందేహాలు అంతా కాలేజ్ సీన్సే హీరోయిన్తో కూడా హీరో పెద్దగా మాట్లాడడం లేదు సడన్గా ఒక విలన్ అదే కాలేజ్లోని స్టూడెంట్ అయిన హీరోయిన్ని ఏదో అన్నాడు హీరో అడ్డుకుంటాడు తర్వాత ఆ కుర్ర విలన్ తన గ్యాంగ్తో కలిసి సైకిల్ స్టాండ్ దగ్గర హీరోని అటాక్ చేద్దామని వెయిటింగ్లో ఉంటాడు హీరో రాగానే అటాక్ చేస్తారు హీరో వెళ్ళి ఒక సైకిల్ మీద పడతాడు హీరో కింద పడిన వెంటనే అక్కడే ఉన్న ఒక సైకిల్ చేన్ని బలంగా లాగేసి తన చేతికి చుట్టుకుంటాడు చుట్టుకున్న ఆ చేత్తో విలన్ని పంచితో కొట్టేస్తాడు ఈ సీన్కి థియేటర్లో ప్రేక్షకుడు షాక్ అయిపోతాడు కాలేజీలో ఉన్న వాళ్ళంతా షాక్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా షాక్ ఆ ఒక్క సీన్తో హీరో అంటే ఇలా ఉంటాడు అని ఒక ట్రెండ్ స్టార్ట్ అయ్యింది అంతకుముందు వచ్చిన సినిమాల్లో హీరో అంటే ఇలానే ఉండాలి అని లాగా రాసుకున్న అందరి డైరెక్టర్స్కి ఇది ఒక ట్రెండ్ అని చెప్పొచ్చు సాంప్రదాయ సినిమాలకు విరుద్ధంగా రూపొందిన చిత్రం ఇది అదే నాగార్జున నటించిన బాక్సాఫీస్ బొనాంజా ట్రెండ్ కా బాప్ ఆల్ టైమ్ ఇండస్ట్రీ ఎవర్గ్రీన్ చిత్రం శివ నాగార్జునని ఒక టాప్ హీరోని చేసిన చిత్రం నాగార్జున ధైర్యం నమ్మకమే ఈ సినిమాని నిలబెట్టింది ఈ సినిమా ఎలా పుట్టిందో ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం అన్నపూర్ణ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్గా పనిచేస్తున్న కృష్ణంరాజు గారి అబ్బాయి అతనే మన రామ్ వర్మ విజయవాడలో సివిల్ ఇంజనీరింగ్ చదివి వచ్చాడు వర్మకి బాగా సినిమా పిచ్చి అమీర్పేట్ చౌరస్తాలో ఒక వీడియో షాప్ పెట్టుకుని నడిపిస్తున్నాడు లెక్కలేనని ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు వర్మ కొడుకు సినిమా ఆసక్తిని గమనించిన తండ్రి కృష్ణంరాజు గారు కలెక్టర్ గారి అబ్బాయి సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేర్పించారు వర్మని ఎవరూ పట్టించుకునేవారు కాదు విచిత్రమైన ఇంగ్లీష్లో మాట్లాడేవాడు వర్మ అందరూ ఎగతాళి చేసేవారు అవేవి వర్మ పట్టించుకునేవారు కాదు అదే టైంలో నాగార్జునతో మంచి దోస్తి కుదిరింది వర్మకి తన కాలేజ్ సంఘటనతో ఒక కథ అల్లి నాగార్జునకి వినిపించారు నాగార్జున వెంటనే ఓకే అన్నాడు తర్వాత తనకెళ్ళ భరణితో కూడా మంచి స్నేహం ఏర్పడింది వర్మకి ఒకరోజు కథా చర్చలకు భరణి గారిని పిలిపించుకున్నారు భరణి గారు ఆల్రెడీ హాస్చరచయితగా పనిచేశారు కొన్ని సినిమాలకి వర్మ చెప్పిన కథని విని భరణి గారు థ్రిల్ అయ్యారు కానీ ఒక్క కామెడీ సీన్ కూడా లేదు కదా అంతా కొట్టుకోవడం పొడుచుకోవడమే కదా అని అన్నారు భరణి గారు దానికి గారు ఇలా అన్నారు ఒక్క కామెడీ సీన్ ఉండడానికి వీలు లేదు అప్పుడు భరణి గారు మనసులో ఈ సినిమా ఆడినట్లే ఇంకా అని అనుకున్నారట చేసేదేం లేక వర్మ భావాలకు తగినట్టుగానే స్క్రిప్ట్ రెడీ చేశారు గారు స్క్రిప్ట్ అంతా సిద్ధమైంది హీరో పాత్రకి భవానీ విలన్ పాత్రకి శివ అని పేరు పెట్టారు కానీ నాగార్జునకి శివ పేరు నచ్చి అదే హీరోకి పెట్టమన్నాడు లేకుంటే ఈ సినిమా పేరు భవానీ అయి ఉండేదేమో భవానీ క్యారెక్టర్కి రఘువరణి అనుకున్నారు ఈ పాత్ర కోసం రఘువరణ్ చాలా హోంవర్క్ చేశాడు ముంబై వెళ్ళి మాఫియా డాన్ల హావభావాలను స్టడీ చేసి మరీ వచ్చాడు ఆ పాత్ర కోసం కాలేజ్ స్టూడెంట్స్ పాత్రకి అందరినీ కొత్త వాళ్ళనే తీసుకున్నారు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్న చిన్న జేడి చక్రవర్తి లాంటి వాళ్ళని తీసుకున్నారు రఘువరం పక్కన నానాజీ అనే క్యారెక్టర్కి తనికెళ్ల గారిని తీసుకున్నారు పాన్ నమిలేని నానాజీ పాత్రని గారు అద్భుతంగా చేశారు మ్యూజిక్ డైరెక్టర్గా కొత్త సంగీత దర్శకుడైన కిరవాణి గారిని అనుకున్నారు ఒకవేళ చేసింటే ఇదే మొదటి సినిమా అయ్యుండేది ఉండేది కిరవాణికి దర్శకుడిగా వర్మ కొత్త కదా సంగీతానికి కూడా కొత్త ఎందుకు అని ఆలోచించి ఇలయరాజగ గారి దగ్గరికి వెళ్ళారు వర్మగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి పదహారున అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ మొదలైంది నాగార్జున అమర్లపై ముహూర్తపు షాట్ని చిత్రీకరించారు నాగేశ్రావు గారు కెమెరా స్విచ్ ఆన్ చేయగా వర్మ తండ్రిగారైన కృష్ణంరాజు గారు తొలి క్లాప్నిచ్చారు షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది యాభై ఐదు రోజుల్లోనే షూటింగ్ పూర్తయింది డెబ్బై ఐదు లక్షల బడ్జెట్ సినిమా ఖచ్చితంగా ఎత్తిపోతుంది అనుకునే వాళ్ళే ఎక్కువ కానీ నాగార్జున మాత్రం చిరునవ్వుతో ఎప్పుడు పాజిటివ్గానే ఉండేవాడు వర్మకి కొండంత అండగా నిలబడ్డాడు నాగార్జున పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఐదున రిలీజ్ అయింది ఆంధ్రప్రదేశ్ అంతా అల్లకల్లోలం పెద్ద సంచలనం జనం విరగబడి చూశారు కాలేజీలలో భవానీ శివ బ్యాచ్లు అని గ్రూప్లు ఏర్పడ్డాయి సైకిల్ చైన్లు విడిగా అమ్ముడుపోయాయి కాలేజీ కుర్రాలందరూ సైకిల్ చైన్లు పట్టుకుని తిరగడం మొదలు పెట్టారు శివ లాంటి సినిమా ఎలా తీయగలిగారు అని అందరూ చర్చించుకునేవారు బాటనీ క్లాస్ ఉంది పాట అయితే సంచలనం ఆ సంవత్సరం టాలీవుడ్కి శివరాత్రే అయ్యింది వెండితెరపై శివ సినిమా శివతాండవం చేసింది తెలుగు సినిమా నడగనే మార్చేసింది శివ సినిమా వర్మ రాకతో తెలుగు సినిమా నర నరంలో రక్తం ఉరకలేసింది అప్పటి వరకు కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వాలంటే భయపడే నిర్మాతలకు ధైర్యం వచ్చింది కొత్త వారికి అవకాశాలు పెరిగాయి తెలుగు సినిమా టేకింగ్ మేకింగ్ని సమూలంగా మార్చేసింది శివ సినిమా శివకి ముందు శివ తర్వాత తెలుగు ఇండస్ట్రీ అనే విధంగా మార్చేసింది కొత్తదనం క్వాలిటీ క్రియేటివిటీ మరియు టెక్నాలజీ మేలవింపుగా తెలుగు ప్రేక్షకులను తన్మయత్వంలో ముంచిన వెండితెర అద్భుతం శివ మూస ధోరణిల సినిమాలకు ముగింపు పలికిన సినిమా శివ ఒక కొత్త టర్నింగ్ ఇచ్చిన సినిమా ఇది కళ్ళ ముందే కథ జరిగినట్లుగా ఫీల్ అయ్యారు ప్రేక్షకులు ఈ సినిమా విడుదల రోజున నాగ్ నేటి సిద్ధార్థ షూటింగ్లో ఉన్నారు మార్నింగ్ షో అవగానే ఒకటే ఫోన్లు అభినందనల వర్షం నాగార్జున అంతకుముందు సినిమాలో ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు సరికొత్త నాగార్జున కనిపించారు ఈ సినిమాలో ఈ సినిమా సక్సెస్లో రామ్ గోపాల్ వర్మ పాత్ర ఉండొచ్చు కానీ ఆ సక్సెస్ మంత్రాన్ని ముందే గమనించిన వర్మకి ఛాన్స్ ఇవ్వడం గొప్పతనం అందరి విమర్శల్ని లెక్క చేయకుండా ముందుకెళ్లారు నాగార్జున శివ పాత్రలో నాగార్జున జీవించారు నాగార్జున ధైర్యం చేయకపోతే ఇదంతా ఉండేది కాదు కదా అసలు మనం శివ సినిమాని మిస్ అయ్యే వాళ్ళం శివ రాకపోయింటే టాలీవుడ్ పరిస్థితి ఏంటి అందుకే నాగార్జున లేనిదే శివ లేదు సక్సెస్ క్రెడిట్ గోస్టు నాగార్జున అండ్ రామ్ గోపాల్ వర్మదే శివ కలెక్షన్స్ పరంగా రికార్డ్ సృష్టించింది అవార్డ్స్ కూడా పొందింది వర్మకి నంది అవార్డు కూడా లభించింది శివ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయ్యి శివతాండం చేసింది అక్కడ కూడా శివ గురించి ఎంత చెప్పినా తక్కువే దెట్ ఈజ్ ద నాగార్జున స్టామినా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకో సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం